విశాఖపట్నం గాజువాక బీసీ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఫంక్షన్ హాల్ నందు చేనేతల పద్మశాలి ఆత్మీయ సమావేశం ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ ఏఐడబ్ల్యూఎఫ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఏఐడబ్ల్యూఎఫ్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి పప్పు రాజారావు, ఏఐడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇనమాల శివరాం ప్రసాద్, ఏఐడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి నాపా కుమారస్వామి, ఏఐడబ్ల్యూఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పేరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్, ఏఐడబ్ల్యూఎఫ్ రాష్ట్ర గౌరవ సలహాదారు ముత్తాడ నారాయణరావు, ఏఐడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయుడు లక్ష్మీనారాయణ, ఏఐడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ది లింగం మురళీకృష్ణ తదితర రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వంటి మహిళా నాయకులు, చేనేత వర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు వచ్చిన చేనేత సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో మొదటగా సభ్యులు చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం దీపారాధన, ప్రక్షాళన చేయించడం జరిగింది. అనంతరం నాయకులు చేనేత ప్రజల సమస్యలను తెలియజేస్తూ ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకు అందరము కలిసికట్టుగా సాధిద్దాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చేనేత వర్గానికి చెందిన ప్రజలు, చేనేత కుల సభ్యులకు బీజేపీ గవర్నమెంట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక పద్మశాలి కుల ప్రజలు అత్యంత సంతోషంగా పాల్గొని ఈ కార్యక్రమంను జయప్రదం చేశారన్నారు. నియమ నిబంధనలకు శ్రమిస్తూ విధులను సక్రమముగా త్రికరణ శుద్ధిగా నిస్వార్థంగా ఆ దేవుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను, నిర్వర్తిస్తానని ప్రమాణం చేయుచున్నాను. ముఖ్యంగా పద్మశాలి వర్గానికి చెందిన, బహుశా ఏ చేనేత కులానికి చెందిన ఎవరు ఎమ్మెల్యేలు లేరు. సో కాబట్టి అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చి, నేను ఏ ఒక్క పార్టీని ఉద్దేశించి మాట్లాడటం లేదు, అన్ని పార్టీలు కూడా సముచిత ప్రాధాన్యత అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో ఎమ్మెల్యేస్ అంటే రియల్ పవర్ సెంటర్ ఇక్కడ మనకు తెలుసు. ఎంపీల కంటే కూడా స్థానికంగా ఎమ్మెల్యేల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని పార్టీలు ఈరోజు ఇక్కడికి వస్తున్నాయి, బహుశా మిగతా పార్టీలు అన్నీ వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని, చేనేత వృత్తి వారికి ఎందుకంటే పాపం వీరు ఆందోళన చేయరు పెద్దగా, మరి అరవటం కానీ తిట్టడం కానీ తెలియనటువంటి వర్గం. సో అందుకే ఈ రోజుల్లో రాజకీయాల్లో ఎవరు ఎక్కువ అరిస్తే, ఎవరు ఎక్కువ తిడితే, ఎవరు ఎక్కువ జులుం ప్రదర్శిస్తే వారికి కొంత చేయాలి అని ముందుకు వస్తారు. తప్పితే లేకపోతే కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళి అడిగితే మీ వాళ్ళు ఉన్నారా, అంతమంది ఉన్నారా అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి అన్ని పార్టీలు ఈ రోజున మీరు ప్రతి ఒక్కరిని వేదిక నుంచి కమిట్మెంట్ ఇవ్వాలి, లేదా ఇట్లా మేము కూడా సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ఒక మాట చెప్పాలని అందరినీ కోరాలని నా వంతు అభ్యర్థనగా తెలియజేస్తూ నమస్కారం. ఈ సభ అలాగే సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా మేలు జరగాలని ఆశిస్తూ నమస్కారం. జయమాన్.